He's upon me. ప్రభు ఆత్మ మన పైన ఉన్నప్పుడే ఆయన పాత నిబంధన గ్రంథములో ప్రవక్తల పైకి దేవుని ఆత్మ వచ్చినప్పుడే ఇన్ని అద్భుతాలు ఇన్ని సూచక్రియలు మహత్కార్యములు జరిగాయంటే ప్రేమటువంటి వాళ్ళరా ఆ ఆత్మ మనలో ఉంటే ఇంకెన్ని అద్భుతాలు జరగాలి. ఒక్క విషయం చెప్పనివ్వండి, ఎలీషా జీవితంలో ఏలియాను వెంబడించాడు అనగా ఎలీషాకు ఏలియా ఆత్మీయ తండ్రి. బైబిల్లో హనోకు ఏలియా అనబడిన వ్యక్తులు మాత్రము భౌతిక మరణాన్ని చూడకుండా వెళ్ళారు. దే డిడ్ నాట్ టేస్ట్ ద ఫిజికల్ డెత్. భౌతిక మరణం చూడకుండా వెళ్ళిపోయారు. అయితే ఏలియాను తీసుకెళ్ళటానికి అగ్ని రథములు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అసలు ఏలియా ప్రవక్త అంటేనే అగ్ని ప్రవక్త. ఏలియా ప్రార్థిస్తే, ఏలియా మాట్లాడితే, ఏలియా పరిచర్య చేస్తే, ఏలియా దేవస్వంలో నిలబడితే పరలోకము నుంచి అగ్ని దిగి రావాల్సిందే. అది ఏలియా యొక్క స్టైల్, ఏలియా యొక్క విధానం, ఏలియా యొక్క పద్ధతి, ఏలియా యొక్క ప్యాషన్. ప్రేమేంటి దేవుని బిడ్డలారా, గమనించాల్సిందే. ఏలియా అగ్ని రథముల చేత, గుర్రముల చేత కొనిపోబడుతూ ఉంటే ఎలీషా అంటాడు, నా తండ్రి, నా తండ్రి. ప్రేమటువంటి వాళ్ళారా, ఎలీషా ప్రవక్త ఏలియా దగ్గర నా తండ్రి, నా తండ్రి అని దేని కొరకు వేడుకున్నా అంటే వెండి కొరకు కాదు, బంగారం కొరకు కాదు, వాటి కొరకు వీటి కొరకు కాదు, నా తండ్రి, నా తండ్రి అని అన్నప్పుడు ఏలియా చేసినట్టు కార్యం ఏంటంటే తన దగ్గర ఉన్నటువంటి దుప్పటిని వదిలినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని మహింకలను గాక ఏలియా యొక్క దుప్పటి ఎలీషా మీదికి వచ్చినప్పుడు దేవునికి మహింకలను గాక. బైబిల్ చెబుతుంది ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. ఆయన మీదికి 2 ఆత్మ అభిషేకము, డబుల్ పోర్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఎలీషా మీదకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని మహింకలను గాక. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు గమనిద్దాం. లూకా సువార్త 4:18 ప్రభు అనే యేసుక్రీస్తు చెప్పాడు. ఏమన్నా అంటే ఏమన్నాడు, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అని చెప్పి చెప్పాడు. చెప్పిన తర్వాత మరి మొట్టమొదటిగా 12 శిష్యులను పిలిచాడు. వారికి చెప్పాడు, మీరు వెళ్ళండి, దైవంలో వెళ్ళగొట్టండి, ఇంకేంటి రోగులను స్వస్థపరచండి, పాములను త్రేళ్లను అణగదొక్కటకు శత్రు బలమంతటి మీద నేను మీకు అధికారం అనుగ్రహించున్నానని చెప్పాడు. అంటే ఇప్పుడు ఎలా జరిగాయి అద్భుతాలు? దయ్యాలు ఏ విధంగా ఎలగొట్టారు? అద్భుతాలు ఏ విధంగా జరిగాయి? సూచక్రియలు ఏ విధంగా జరిగాయి అంటే దేవుని ఆత్మ ప్రభు అయిన యేసుక్రీస్తు మీద మాత్రమే కాదు శిష్యుల మీద కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు ఏ అభిషేకమనైతే కలిగి ఉన్నాడో శిష్యులు కూడా అదే అభిషేకాన్ని కలిగినటువంటి వారుగా ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎట్టివాడై ఉన్నాడు, మీరును అట్టివారై ఉన్నారు. ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులమై ఉన్నాం. ఆయన నీతిమంతుడు, మనం నీతిమంతులమై ఉన్నాం. ఇంకేంటి, ఆయన ప్రార్థనాపరుడు, మనం ప్రార్థనాపరులుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఆయన శక్తిమంతుడు, మనం కూడా శక్తి కలిగినటువంటి వారిగా ఉండాలని కోరుతున్నాడు. ప్రభు అని యేసు క్రీస్తు ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మరమును అట్టివారమై ఉన్నాం. ప్రభు అని యేసు క్రీస్తు లోకంలో ఉన్నప్పుడు ఏమాత్రము కాంప్రమైజ్ అవ్వకుండా దయ్యములు వెళ్ళగొట్టాడు, మనము దయ్యములు వెళ్ళగొట్టే వారిగా ఉండాలి. యేసు ప్రభు మరి రోగులను స్వస్థపరిచాడు, మనం కూడా స్వస్థపరిచే వారిగా ఉండాలి. యేసు ప్రభు కుష్ఠరోగులను శుద్ధీకరించాడు, మనం కూడా శుద్ధీకరించే వారిగా ఉండాలి. యేసు క్రీస్తు ప్రేమ కనికరం చేత కదిలించబడ్డాడు. దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, నీవు నేను కూడా యేసయ్య ప్రేమ చేత, కనికరం చేత కదిలించబడేవారుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహింకలను గాక. ప్రియులారా, ఇక్కడ ఏం జరిగింది చూద్దాం. చూడండి ఏం జరిగింది. పెంతెకొస్తని పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండరే. ఎంతమంది? 120 ఉన్నారు. అయితే దేర్ ఈజ్ ఎ వండర్ఫుల్ డివైన్ కనెక్షన్ బిట్వీన్ వర్స్ 1 అండ్ వర్స్ 4. అపోస్తల కార్యం 2 మొదటి వచనానికి 4
చాలా సన్నిహిత సంబంధం ఉంది. అనగా మొదటి వచనం యొక్క అనుభవం లేకుండా నాలుగవ వచనం యొక్క అనుభవాన్ని పొందుకోవడం మరి అసాధ్యమైన సంగతే. పెంతెకొస్తుని పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండరే. ఇంగ్లీష్లో చాలా బాగా రాయబడింది ఆ మాట. అండ్ వెన్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్ వాజ్ ఫుల్లీ కమ్ దే వర్ ఆల్ విత్ వన్ అకార్డ్ ఇన్ వన్ ప్లేస్. అంటే అర్థమేంటి? ఒక ప్లేస్లో ఉన్నారు, వన్ అకార్డ్తో ఉన్నారంటే ఒకే మనసుతో ఉన్నారు, ఒకే స్థలములో కూర్చోవడం ఎంత ప్రాముఖ్యమైన సంగతో గమనించాల్సిందే. ఒకే మనసుతో ఉండడము అంతే ప్రాముఖ్యమైన సంగతే. కొంతమంది ఏం చేస్తారంటే కలిసే ఉంటారు, దగ్గరే ఉంటారు, కానీ ఒకరి మనసుకు ఒకరి మనసుకు అసలు మ్యాచ్ అవ్వదు. యేసు ప్రభుతో దిదుమా అనబడిన తోమా ఉన్నాడు, లాజరు చనిపోయాడు. యేసు ప్రభు అన్నాడు, లాజరు చావును చావుగా అనక మన సహోదరుడైన లాజరు నిద్రించుచున్నాడు, మనం వెళ్ళి లేపుదామన్నాడు. ప్రిల్లారా, యేసు ప్రభు ఎంత తగ్గింపు! తగ్గింపు మాత్రమే కాదు, ఎంత బాగా ఇక కుటుంబాన్ని కలుపుకొని మాట్లాడుతున్నాడు చూడండి. నేను ప్రభు అయిన యేసుక్రీస్తును, నేను గొప్ప దేవుణ్ణి గనక ఇదిగో ఒక మనిషి అక్కడ చచ్చున్నాడు వెళ్ళి లేపుదామన్నాడా? అలాగే ఎప్పుడు మాట్లాడలేదండి. ఎంత చక్కగా ఆయన లాంగ్వేజు, ఆయన భాష మనం నేర్చుకోవాలి, ఆయనలాగా మాట్లాడి నేర్చుకోవాలి. మన సహోదరిన లాజరు నిద్రించున్నాడు వెళ్ళి లేపుదామంటే అక్కడ శిష్యులు, ఒక శిష్యుడు ఉన్నాడు, ఆయన పేరు దిదుమా అనబడినటువంటి తోమా. ఎందుకు ప్రభు ఆయనతో కూడా మనం కూడా చావటానికి అంటాడు. చూసారా, యేసు ప్రభుతో ఉన్నాడు, యేసు ప్రభుతో తిన్నాడు, యేసు ప్రభు చేసిన కార్యాలు చూశాడు, అన్నీ చేసి కూడా చిట్టు చివరి ఈ విషయానికి వచ్చేసరికి ఆ విధంగా మాట్లాడు. అంటే నమ్మలేనటువంటి విషయం అన్నమాట, నమ్మలేనటువంటి విషయాలు. ప్రేమంటే దేవుని బిడ్డలారా, యేసు ప్రభుతో ఉన్నాడు కానీ చాలామందికి ప్రభు లాంటి మనసు రావట్లేదు. దేవుని మహింకలను గాక. అయితే గమనించాలి, యేసు ప్రభు లాంటి మనసు ఎప్పుడు వచ్చిందంటే పెంతెకొస్తు పండుగ తర్వాత వచ్చింది చాలామందికి. ఈవెన్ పేతురు జీవితంలో కానీ తోమా జీవితంలో కానీ వీరందరి జీవితాల్లో చూసినట్లయితే పెంతెకొస్తు పండుగ కంటే ముందు వారి జీవితాలు, వారి యొక్క యాటిట్యూడ్, వారి యొక్క ఆలోచన విధానం వేరు. పెంతెకొస్తు పండుగ తరువాత వారి యొక్క ఆలోచన విధానం వేరు. దేవునికి స్తోత్రం. అంటే దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే పరిశుద్ధాత్మ చేత మనం అభిషేకించబడక మునుపు మన జీవిత విధానం వేరు. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన తర్వాత మన జీవిత విధానం అనేది మారిపోతుంది. దేవునికి స్తోత్రం. ప్రభు నామనికి మహింకలునుగాక. చూడండి, పెంతెకొస్తునే పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండేది, ఒకే మనసుతో ఉన్నారు. రెండవ వచనం, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుంచి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిన్నెను అని వ్రాయబడి ఉంది. రెండవ వచనం ఇంగ్లీష్లో చదువుతున్నా. అండ్ సడన్లీ అందరూ ఈ మాట చెప్పండి, సడన్లీ అని చెప్పండి. హల్లెలూయా, దేవుని మహింకలను గాక. నేను నమ్ముతున్నాను ఈ కరోనా వైరస్ ఏ విధంగా సడన్గా ప్రపంచాన్ని తొందర చేస్తుందో అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు సడన్గా అభిషేకం వచ్చినప్పుడు ఈ యొక్క వైరస్ మొత్తం మాయమైపోతుంది. దేవునికి స్తోత్రం. ఈ వైరస్ మొత్తము కాల్చివేయబడుతుంది దేవుని ఆత్మ. అండ్ సడన్లీ ది కేమ్ ఏ సౌండ్ ఫ్రమ్ హెవెన్ యాజ్ అఫ్ ఏ రషింగ్ మైటీ విండ్ అండ్ ఇట్ ఫిల్డ్ ఆల్ ద హౌస్ వేర్ దే వర్ సిట్టింగ్. ఇల్లంతా నిండిందంట బలమైనటువంటి గాలి వంటి శబ్దం. బలమైన గాలి, అందరూ చెప్పండి బలమైన గాలి అని చెప్పండి. నేను నమ్ముతున్నాను ఈ బలమైన గాలి ముందు ఏ గాలి కూడా నిలవలేదండి. ఈ బలమైన గాలి ముందు ఏ వైరస్ కూడా నిలవలేదు. ఎందుకంటే ఈ గాలి బలమైన గాలి. ఇట్స్ బైబుల్ సే ఇట్స్ మైటీ రషింగ్ విండ్. ఇట్స్ నాట్ ఓన్లీ మైటీ, ఇట్స్ ఆల్ మైటీ. This mighty rushing wind sent from the almighty God. Sarva shakti galinatundi devuni thanunchi pampabadinatundi balamaina gali mundu ee lokamulo ee galulu kuda nilavalevu. Hallelujah, nilavachalavu. Hallelujah, premendu devuni bidlara.
గమనించాలి. ఇంకేం జరిగింది? ఇంకేం జరిగింది? మూడవ వచనం, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా, ఒక్కొక్కరి మీద, ఒక్కొక్కరి మీద, ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించుకొలది అన్య భాషలతో మాట్లాడసాగరే. హల్లెలూయ, హల్లెలూయ. చూడండి మూడవ వచనం ఇంగ్లీష్లో చదువుతున్నా. అండ్ దేర్ అపియర్డ్ అన్ టు దెమ్ క్లోవెన్ టంగ్స్ లైక్ యాజ్ అ ఫైర్ అండ్ ఇట్ సెట్ అపాన్ ఈచ్ ఆఫ్ దెమ్ వర్స్ 4 అండ్ దే వర్ ఆల్ ఫిల్డ్ విత్ ద హోలీ గోస్ట్ అండ్ బిగన్ టు స్పీక్ విత్ అదర్ టంగ్స్ యాజ్ ద స్పిరిట్ గేవ్ దెమ్ అటరెన్స్. పరిశుద్ధాత్మ దేవుడు వాక్శక్తి ఇచ్చుకొలది వారు భాషలు మాట్లాడసాగారు. కారణం ఏంటి? ప్రేమటువంటి వాళ్ళారా, వారు ఏక మనస్సు కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారంటే, నలుగురు వ్యక్తులు ఉన్నారంటే, 8 మంది ఉన్నారంటే 8 రకాల అభిప్రాయాలు ఉంటాయి. 10 మంది ఉన్నారంటే 10 రకాలంటే అభిప్రాయాలు ఉంటాయి. అంటే ఒక మాటలో చెప్పాలంటే 10 తలలు ఉన్నాయనుకుందాం. ఒక ఇంట్లో 10 తలలు ఉంటే 10 ఆలోచనలు ఉంటాయి. అర్థమైందా? ఇక్కడ ఎన్ని తలలు ఉన్నాయి? 120 తలలు ఉన్నాయి. 120 తలలకు అంటే 120 బుర్రలు ఉన్నాయి అని అర్థం. అంటే 120 తలలకు 120 మైండ్ అనగా మనస్సు ఉంది. 120 మందికి 120 రకాలంటే మనస్తత్వాలు ఉన్నాయి. అర్థమైందా? ఒకరికి ఏమో స్వీట్ బాగుంటుందంటే, ఇంకోరు లేదు కారమే బాగుంటుందంటారు, ఇంకో రెండు కాదు పులుపు చాలా బాగుంటుందంటారు. అంటే ఇది మన యొక్క టేస్ట్లు అన్నమాట. కానీ ఈ 120 మంది కూడా ఏం చేశారంటే, మరి ఆ పెంతెకోస్తనే పండుగ దినము కంటే ముందు రకరకాలైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉన్నారు. కానీ ఎప్పుడైతే వారు ఆ యొక్క మేడగది మీదకి వచ్చారో, ఎప్పుడైతే మేడగదిలో కూర్చొని ఉన్నారో, వారు ఒకే అభిప్రాయానికి వచ్చేసారు. ఏ అభిప్రాయానికి వచ్చారు తెలుసా? ప్రభు చెప్పాడు, మన ప్రభు ఆయన సిలువలో మరణించక ముందు చెప్పాడు, మరి మీరు యెరూషలేము నుంచి వెళ్ళకండి, తండ్రి వలన విన్నటువంటి వాగ్దానము కొరకు మీరు కనిపెట్టి ఉండండి అని చెప్పాడు. కనుక మనం ఏ విధము చేతనైనా కూడా ఒకే స్థలంలో ఏ విధంగా అయితే ఉన్నామో ఒకే మనసుతో ఉందామని 120 మంది మాట్లాడుకున్నారంతే. ఏ విధము చేతనా మన టార్గెట్ ఒకటి, మన యొక్క అభిప్రాయం ఒకటి, ఏ విధము చేతనైనా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, ఏ విధము చేతనైనా దేవుని ఆత్మను మనం పొందుకోవాలని ఒకే స్థలములో ఒకే మనసు కలిగి ఉన్నారు, ఏక మనసు కలిగి ఉన్నారు, ఏక అభిప్రాయం కలిగి ఉన్నారు. అప్పుడు వారి మీదకి బలమైన గాలి వంటి శబ్దము వచ్చి ఇంకేం జరిగిందంట, పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించినట్టుగా వారికి కనపడి అని వ్రాయబడి ఉంది. ఎందుకు నాలుకలుగా విభాగించబడాలండి? పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల వలె ఎందుకు విభాగించబడాలి? కారణం ఏంటి? బైబిల్లో మనం చదివినప్పుడు ద లార్డ్ గాడ్ ఈజ్ కన్స్యూమింగ్ ఫైర్ అని వ్రాయబడి ఉంది. అనగా మన దేవుడంట దహించు అగ్ని అయి ఉన్నాడు అని రాయబడింది. అనగా ఈ దహించు అగ్ని అయినటువంటి దేవుడు ఒక్కసారిగా బుమ్ అని వచ్చాడంటే అదంతా మాడి మసి అయిపోయే ప్రమాదం ఉంది. ఒకసారి మీకు ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. ఏంటంటే రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయంలో మనం చదివినట్లయితే అక్కడ రాయబడింది 18వ అధ్యాయము 30 వచనం కానీ 36 వచనం కానీ ఆ స్థలాల్లో మనం చూసినట్లయితే, మరి 36 వచనంలో రాయబడింది ద ఫైర్ ఆఫ్ ద లార్డ్ అని ఉంటుంది. అక్కడ యెహోవా యొక్క అగ్ని అక్కడి నుంచి వచ్చి అక్కడ ఉన్నటువంటి బలిపీఠం మీద ఉన్నటువంటి మాంసం ముక్కలు ముక్కలుగా ఉంటే దాన్ని బుగ్గి చేసినట్టుగా, దాన్ని కాల్చివేసినట్టుగా మనం చూస్తున్నాం. ఏంటంటే ఆయన యొక్క అగ్నికి ఉన్నటువంటి శక్తి అటువంటిది కనుక. ఎందుకంటే ఆయన యొక్క ఫైర్, ఆయన యొక్క అగ్ని డైరెక్ట్గా మన మీదకి ఆ విధంగా వచ్చిందంటే మనం తట్టుకోవడం చాలా కష్టం. అందుకే జ్వాలలు జ్వాలలుగా, జ్వాలలు జ్వాలలుగా విభాగించబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఫ్లేమ్స్ వర్ డివైడెడ్, అగ్ని జ్వాలలుగా విభాగించబడింది. మరొక విషయాన్ని చెప్తున్నాను చూడండి, నేను నమ్ముతున్నాను ప్రియమైనటువంటి వాళ్ళారా, అక్కడ 120 మంది ఉన్నారు. 120 మంది ఉంటే 120 జ్వాలలు పంపబడ్డాయి. ఎందుకంటే దేవుడు ఎవరిని కూడా డిసప్పాయింట్ చేసేవాడు కానే కాదు.
ఎవరిని కూడా నిరుత్సాహపరిచేవాడు కానే కాదు. ద లార్డ్ గాడ్ హీ విల్ నెవర్ ఎవర్ డిసప్పాయింట్ ఎనీ వన్. ఎవరిని కూడా ఎప్పుడు కూడా నిరుత్సాహపరిచేవాడు కానే కాదు. 120 మంది పరిశుద్ధాత్మ కొరకు వారు కనిపెట్టున్నారంటే 119 మంది కాదు 120 మంది నింపబడ్డారు. అనగా ఒక్క వ్యక్తి కూడా విడిచిపెట్టలేదు. ఎందుకంటే అవర్ గాడ్ ఈజ్ నాట్ ఎ పార్షల్ గాడ్, ఈజ్ నాట్ ఎ రెస్పెక్ట్ ఆఫ్ పర్సన్. ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు పక్షపాతి కానే కాదు. నువ్వు ఎత్తుగా ఉన్నావు, నువ్వు చిన్నగా ఉన్నావు, నువ్వు సన్నగా ఉన్నావు, లావుగా ఉన్నావు, జ్ఞానిగా ఉన్నావు, అజ్ఞానిగా ఉన్నావు, ధనవంతుడిగా ఉన్నావు, ధనహీనుడిగా ఉన్నావు, ఇలాంటి తారతమ్యాలు దేవుని సన్నిధిలో లేవు. కానీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకోవాలని దేవుని సన్నిధికి వస్తావో నీ జీవితంలో ఏక మనసుతో రావాలి, ఏక భారంతో రావాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆత్మచేత అభిషేకించడం అనేది జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్టుగా వారికి ఒక్కొక్కరి మీద కనపడి, వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మ చెందినవారే. ఈ మాట అందరు చెప్పండి, అందరా కొందరా, అందరూ. దేవర్ ఆల్ filled with the Holy Spirit, and they began to speak in tongues as the Spirit of God gave them utterance. Ganaka gamaninchali, varandaru parishuddhaatma chetha ninina variga unnaru. Nenu indaka meeku oka vishayam cheppanu, endantante Eliya yokka duppatti Elisha meediki vachinappudu adi emaindi, double chesadu, rendantala adbhutalu chesadu. Evaru? Elisha. Aithe ఆ దుప్పటి మాత్రమే కాదు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, ప్రభు యేసుక్రీస్తు ఆరోహణే వెళ్ళాడు. ఏలియాని గురించి నేను చెప్పట్లేదు ఇప్పుడు. ప్రభు యేసుక్రీస్తు ఆరోహణే వెళ్తూ అని చేసి అంటే, మీరు ఇక్కడే వేచునండి, పరిశుద్ధాత్మ పొందు వరకు మీరు ఇక్కడే ఉండండి అంటే, ఈ 120 మంది మీదకి మరి ఏలియా దుప్పటి కాదు, ప్రభు యేసుక్రీస్తు దుప్పటి వచ్చింది. హల్లెలూయా. ప్రభు అనే యేసుక్రీస్తు దుప్పటి వస్తే ఆ దుప్పటిని ఒక్కసారి ఎంతమంది కప్పుకున్నారంటే 120 మంది కప్పుకున్నారు. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, నువ్వు షాప్కి వెళ్ళి నాకు డబుల్ బ్లాంకెట్ కావాలి, ట్రిపుల్ బ్లాంకెట్ కావాలి, లేదంటే మా ఇంట్లో ఒక 10 మంది ఉన్నారు కప్పుకునే బ్లాంకెట్ కావాలంటే, ఒకవేళ ఏదో కష్టపడి మరి దాన్ని తయారు చేసి ఇస్తారేమో, కానీ మా ఇంట్లో 120 మంది ఉన్నారు, 120 మంది కప్పుకునే దుప్పటి కావాలంటే ఎక్కడైనా సాధ్యమేనా ఇది? ప్రేమటువంటి వాళ్ళారా, నేను యొక్క అక్షరార్థమైనటువంటి దుప్పటి గురించి మాట్లాడటం లేదు, కానీ ఏలియా యొక్క బ్లాంకెట్, ఏలియా యొక్క మ్యాటర్, ఏలియా యొక్క అభిషేకము ఎలీషా మీదకి వచ్చినప్పుడు అది రెండంతలుగా మారిపోయింది. అదేవిధంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ దుప్పటి అభిషేకం 120 మంది మీదకి వచ్చినప్పుడు ఆ దుప్పటిని 120 మంది కప్పుకోగలిగారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మహింకలను గాక. ఆ శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి తోమా మన భారతదేశానికి వచ్చాడు, ఇండియాకు వచ్చాడు, దక్షిణ భారతదేశానికి వచ్చాడు. వస్తూ వస్తూ ఏం తెచ్చాడు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు దుప్పటిని తీసుకొని వచ్చాడు, యేసు అభిషేకాన్ని తీసుకొని వచ్చాడు. వచ్చాక ప్రేమటువంటి వాళ్ళరా, దక్షిణ భారతదేశంలో సముద్ర తీరాన మరి సనాతనమైనటువంటి వ్యక్తులు, సనాతనమైనటువంటి బ్రాహ్మణులు సంధ్యావందనం చేస్తున్నారంట, అనగా సూర్య నమస్కారం చేస్తున్నారు. ఇది కలిబొల్లి కబుర్లు కాదు, చరిత్ర నేను చెబుతున్నాను. జరిగినటువంటి సంఘటన ఇది, భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి విషయాలు, బైబుల్ చరిత్ర, భారతదేశంలో ఉన్నటువంటి చరిత్ర ఇదే. సంధ్యావందనం చేస్తూ వారు చాలా శ్రద్ధాభక్తులతో నీళ్లు తీసుకొని పైకి విసిరి వేస్తే నీళ్లు కిందికి వస్తున్నాయి. నీవు నీళ్లు పైకి వేయి, రాళ్ళు పైకి వేయి, పువ్వులు పైకి వేయి, ఏది వేసినా కూడా ఇట్ హ్యాస్ టు కమ్ బ్యాక్ బికాస్ ఆఫ్ గ్రావిటీ పవర్. భూమి ఆకర్షణ శక్తిని బట్టి ఏది పైకి విసిరినా కూడా కిందికి రావాల్సిందేదే. తోమా ఈ సంగతి చూసి ఏం చేశాడంటే, వీరు సంధ్యావందనం చేస్తున్నారు, సూర్య నమస్కారం చేస్తున్నారు, కనుక నేను కూడా నా నీతి సూర్యునికి దండం పెట్టుకోవాలనుకున్నాడు తోమా జీవితంలో. నీతి సూర్యుడు ఏంటంటే యేసు ప్రభు అని దోషుల నిండా నీళ్లు తీసుకొని యేసు ప్రభువా స్తోత్రం అని పైకి విసిరాడంట
దేవుని మహిమ కలుగును గాక. నీళ్లు అదే విధంగా పైన ఉండిపోయాయి. అద్భుతం చూసినప్పుడు, ఆశ్చర్యకార్యం చూసినప్పుడు, అక్కడ సంధ్యావందనం చేస్తున్నటువంటి అనేక మంది సనాతన బ్రాహ్మణులు ప్రభు అయిన యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ప్రేమేటిన దేవుని బిడ్డలారా, దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ దినాన అనేక మంది దేవుని బిడ్డలుగా మార్చబడటానికి కారణం ఏంటంటే, తోమా తెచ్చినటువంటి ప్రభు అనే యేసుక్రీస్తు యొక్క అభిషేకం. ఆ దుప్పటే, ఆ దుప్పటి ఎంతవరకు అంటే విస్తరిస్తూనే ఉంది. అమెరికాలో ఉన్నటువంటి విశ్వాసులు, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి విశ్వాసులు, జర్మన్ జపాన్లో ఉన్నటువంటి విశ్వాసులు, ఇంగ్లాండ్లో ఉన్నటువంటి విశ్వాసులు, రష్యాలో ఉన్నటువంటి విశ్వాసులు, ఎక్కడైతే దేవుని ప్రజలు ఉన్నారో, ఈవెన్ చైనా దేశంలో ఉన్నటువంటి రహస్యంగా అండర్గ్రౌండ్లో ఆరాధిస్తున్నటువంటి విశ్వాసులు, వారు కూడా ఇదే దుప్పటిని కప్పుకోగలుగుతున్నారు. అనగా ఈ దుప్పటి ఏమవుతుందంటే ఎక్స్పాండ్ అవుతుంది, విస్తరిస్తుంది, అభిషేకం విస్తరిస్తుంది. ఎంతవరకు తెలుసా, ఎంతవరకు తెలుసా, ప్రభు అయినటువంటి యేసయ్య రాకడ వరకు ఈ అభిషేకం విస్తరిస్తూనే ఉంటుంది. యేసయ్య రాకడ వరకు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన సంఘాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు గనుక. ప్రేమేట దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, నీ ఈ దినాన ఎక్కడ ఉండాల్సిన అవసరం లేదు. యేసయ్యా, నేను నీ దుప్పటి కిందకి వస్తాను. లార్డ్, గివ్ మీ యువర్ మ్యాటల్ లార్డ్, లార్డ్ గివ్ మీ యువర్ అనాయింటింగ్ లార్డ్, ఐ వాంట్ యువర్ అనాయింటింగ్ లార్డ్, లార్డ్ లెట్ మీ ఫిల్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రార్థన చేస్తే ఈ ఉదయకాలం అందు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అభిషేకించటానికి, నిన్ను నింపటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దైవజన్యటువంటి రేనర్డ్ బాంకీ గారు అంటారు, ఎవ్రీ నేమ్ హ్యాస్ ఎ ఫ్లేమ్ అంటాడు. ఇఫ్ యూ హ్యావ్ ఎ నేమ్, ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫ్లేమ్ అని ఆ దైవజనుడు చెప్పడం అనేది జరిగింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవి దినాన్ని ఏ పేరైనా కలిగి ఉండొచ్చు, కానీ దేవునికి జ్వాల ఇచ్చాడు. దేవుడు అంటే పక్షపాతి కానే కాదు, ఆయన యొక్క జ్వాలను నీ యొద్ద ఉంచాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, నేను నమ్ముతున్నాను, నువ్వు ఎప్పుడైతే పేరు కలిగి ఉన్నావో, నీ యొక్క పేరుతో కూడా నువ్వు అగ్ని జ్వాలను కలిగి ఉన్నావు. నీ ప్రక్కనే జ్వాల ఉంది, నేను నింపటానికి, నేను అభిషేకించటానికి. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను, గమనించాలి. అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారే, ఆత్మవారికి వాక్శక్తి అనుగ్రహించుకోవాలి, అన్య భాషలు మాట్లాడసాగి. ఈ దినాల్లో ఆశ ఉంటుంది, కానీ చాలామంది భాషలు మాట్లాడకపోవడానికి కారణం ఏంటో తెలుసా, వారు అనుకుంటున్నారు, ప్రభువా నీవే ఆత్మచేత నింపు, అన్నీ నీవే చేయి, నీవే మాట్లాడు, నేను మాత్రం కాముగా కూర్చుంటాను, నేనేం చేయను. అలా కాదు, ఇక్కడ రాయబడింది, వారు పరిశుద్ధాత్మచేత నింపబడినప్పుడు, అందరూ పరిశుద్ధాత్మచేత నిండిన వారి ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించుకొలది, అన్ని భాషలు మాట్లాడసాగరి. ఇప్పుడు చెప్పండి, వాక్శక్తి ఇచ్చింది ఎవరు, వాక్శక్తి ఇచ్చింది ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడు. దేని చేత వారు నింపబడ్డారు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. వాక్శక్తి ఇచ్చింది ఎవరు, హూ గేవ్ దేమ్ అటరెన్స్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దెన్ హూ స్పోక్ ఇన్ టంగ్స్, ఎవరు మాట్లాడారు భాషలు అంటే, పరిశుద్ధాత్మ దేవుడు వారికి వాక్శక్తినివ్వగా వారు భాషలు మాట్లాడసాగరే. ఆమెన్, హల్లెలూయా. వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం వింటుండగా నీకు శక్తినిస్తాడు, అభిషేకాన్ని ఇస్తాడు. నోటి తెరిచి మాట్లాడు. స్తోత్రం ప్రభువా, థ్యాంక్ యూ జీసస్, వందనాలు ప్రభువా, యేసయ్యా మీకు స్తోత్రాలు. అలా స్తుతిస్తూ ఉంటే కొన్నిసార్లు నీ నోరు తడబడ్డం జరుగుతుంది, నువ్వు దాన్ని ఆపుకోవాల్సిన అవసరం లేదు. మరి ప్రారంభంలో ఒక మాట, రెండు మాటలు మాట్లాడచ్చు, నెమ్మది నెమ్మదిగా అనేకమైనటువంటి భాషలు ఇస్తాడు. భాషల వరముగా మార్చబడిపోతుంది. కనుక ఈ దినాన్ని దేవుడు అభిషేకించాలని కోరుతున్నాడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, గమనించాలి ఒక అద్భుతమైనటువంటి సంగతి ఏంటంటే, ఇక్కడ చూస్తున్నాం చూడండి, మరి ఈ యొక్క స్థలంలోనికి పెంతికొస్తనే పండుగ దినమున ఏం జరిగిందంటే, జీసస్, కొంతమంది అనుకున్నారు, ఏమనుకున్నారంటే వీరు మత్తులై ఉన్నారని చెప్పేసి అనుకున్నారు, కొత్త ద్రాక్షారసం అని చెప్పేసి అనుకున్నారు. అప్పుడు 16 వచనంలో రాయబడి చూడండి,
అపొస్తల కార్యం 2:16 యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా అంత్య దినములనందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదును. ఆ యొక్క ప్రవచనము నెరవేర్చబడినట్టుగా మనం చూస్తున్నాం. మీ యవనులకు దర్శనము కలుగును, మీ వృద్ధులు కలలు కందరు, ఆ దినములు నా దాసుల మీద నా దాసుల మీదను నా ఆత్మను క్రమరించదును గనక వారు ప్రవచించదరు అని వ్రాయబడి ఉందే. ప్రేమేంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఈ స్థలంలో మనం చూస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ యొక్క పెంతు, ఈ విషయాన్ని చాలా ఇంపార్టెంట్, ఈ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఈ పెంతికోస్తు పండుగను వీరు, ఈ పెంతికోస్తు పండుగ ఏంటంటే యూదులన్నా ఇస్రాయేలన్నా ఒకటే, యూదులు లేక ఇస్రాయేల్. వీరి యొక్క దేస్ టు అబ్జర్వ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇస్రాయేల్, దేస్ టు అబ్జర్వ్ ఆర్ సెలబ్రేట్ 7 మేజర్ ఫెస్టివల్స్. 7 పెద్ద పండుగలు వారు ఆచరిస్తారు. అందులో ఈ పెంతికోస్తు పండుగ వచ్చేసి 2వ స్థానంలో ఉంటుంది. మొదటిది వచ్చేసి పాసోవా అనగా పస్కా పండుగ, 2వది వచ్చేసి పెంతికోస్తు పండుగ. ఇప్పుడు ఆ 2 పండుగలకు ఉన్నటువంటి వ్యత్యాసము, దాని వివరణ ఇవ్వటానికి సమయం లేదు. దేవుని చిత్తమైతే ఎప్పుడైనా మనము ధ్యానం చేసుకుందాం. చూడండి ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ పెంతికోస్తు పండుగను ఆచరించడానికి ఎక్కడి నుంచి ఈ ప్రజలు వచ్చారు అని మనం ఆలోచించినట్లయితే చూడండి 8వ వచనం, 7:8 అంతటందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలీలులు కారా, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశము భాషతో వీరు మాట్లాడటం మనం వినుచున్నాం. ఇదేమి పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసపతోమియా, యూదయ, కపదోకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు అనే దేశములందు వారు, కొరినే దగ్గర లిబియా ప్రాంతములందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదామత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించటం వినుచున్నామని చెప్పుకొనరే. అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఇదేమగునో అని ఒకరితో ఒకటి చెప్పుకొనరే. కొందరైతే వీరు క్రొత్త మాధ్యం నిండి ఉన్నామని అపహాస్యం చేసిరే. అయితే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వీరందరూ ఎవరంటే యూదులు. నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే వీరందరూ ఆయా స్థలాల నుంచి వచ్చారు. కొరియా దగ్గర నుంచి, లిబియా ప్రాంతం నుంచి, రోమా నుంచి యూదులు, యూదామత ప్రవిష్టులు వచ్చారు. మరి క్రేతీయులు, అరబీయులు రకరకాలుగా వచ్చారు. వీరందరూ ఎవరంటే దేని కొరకు వచ్చారంటే ఈ యొక్క పెంతికోస్తు పండుగను ఆచరించడానికి వచ్చారు. ఈ మాట అర్థం చేసుకోవాలి. జస్ట్ దే కేమ్ టు జెరూసలేం ఆల్ ద వే ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్ ఇన్ ఆర్డర్ టు సెలబ్రేట్ ద ఫీస్ట్ ఆఫ్ పెంటెకోస్ట్. సెలబ్రేషన్ కొరకు వచ్చారు. కానీ దేవునికి మహిమ, ఈ మేడగదిలో ఉన్నారే 120 మంది, వీరు సెలబ్రేషన్ కొరకు ఉన్నటువంటి వారు కాదు, వీరు ప్రొక్లమేషన్ కొరకు వచ్చినటువంటి వారు. దేవునికి స్తోత్రం. ద ప్రొక్లమేషన్ ఆఫ్ ద గాస్పల్, ద ప్రొక్లమేషన్ ఆఫ్ ద వర్డ్ వెరీ ఇంపార్టెంట్ దాన్ అవర్ సెలబ్రేషన్. క్రిస్మస్ రావచ్చు పోవచ్చు, గుడ్ ఫ్రైడే రావచ్చు పోవచ్చు, న్యూ ఇయర్ రావచ్చు పోవచ్చు, కానీ దీస్ ఆల్ సెలబ్రేషన్స్. కానీ సెలబ్రేషన్ మంచిదే, కానీ నీ జీవితంలో ప్రొక్లమేషన్ మైండ్ కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇది నాన్న చూడండి ఇంకొక విషయం చెప్తున్నా. ఎప్పుడైతే వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారో, ఫస్ట్ మరాకల్ పేతురు యోహానులు దేవాలయంలోకి వెళ్తుంటే పుట్టిన మొదలు కొనుకుంటువాడైనటువంటి మనుషుడు భిక్ష్యం అడుగుతుంటే ఆ యొక్క వ్యక్తిని లేపేసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయ, హల్లెలూయ. ప్రభు అయిన యేసుక్రీస్తు కానానబడిన ఊరికి వివాహానికి వచ్చినప్పుడు ఆయన అద్భుతము చేశాడు, నీటిని ద్రాక్షారసంగా చేశాడు. అయితే పేతురు యోహానులు పెంతికోస్తునే పండుగ దినమున పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు కుంటివాణ్ణి లేపినట్టుగా మనం చూస్తాం. దాన్ని బట్టి మనకేం అర్థమవుతుందో తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకం ఎప్పుడైతే మన మీద ఉంటుందో అద్భుతాలు చేయటానికి, ఆశ్చర్యకార్యాలు చేయటానికి ప్రభు వాడుకోవడం అనేది జరుగుతుంది. అట్టి పెంతికోస్తు దినం యొక్క అనుభవాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. గమనించాల్సిందే,
మనం కేవలము ఆచరించడం మాత్రమే కాదు, పెంతుకోస్తు దినాన్ని ఆచరించడానికి మనం లేము, కానీ ఈ దినాన్ని మనం అనుభవించడానికి వచ్చాం. యాజ్ యు ఆర్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఐ బిలీవ్ యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, లెట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ హెవెన్ అండ్ పర్ అవుట్ హిస్ స్పిరిట్ అపాన్ అస్. ఆయనకి ఆత్మ మన మీదకి అనుగ్రహించనుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ పాదాలు స్తుతులు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మారని దేవ, మాట తప్పని దేవ, మీ స్తోత్రాలు. సర్వ జనుల మీద నా ఆత్మను క్రమరిస్తానని సెలవిచ్చిన దేవుడు నాయన, బిడ్డలు ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో వారి మీదకి మీ అభిషేకం వచ్చునుగాక, వారు నింపబడుదురుగాక. మీ శక్తి చేత, మీ ఆత్మ చేత, మీ బలము చేత, మీ ప్రభావం చేత ఇప్పుడే 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 రైట్ నౌ రైట్ నౌ రైట్ నౌ లార్డ్ ఫిల్ దెమ్ విత్ ద మైటీ హోలీ స్పిరిట్ లార్డ్ లెట్ ఎవ్రీ చైల్డ్ ఆఫ్ గాడ్ రిసీవ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ రైట్ నౌ రైట్ నౌ ఇప్పుడే 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 ఆత్మచేత అభిషేకించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మా తండ్రి ఆత్మచేత అభిషేకించబడినప్పుడు ప్రతి ఒక్కరిన ఆయన అన్య భాషలు మాట్లాడుదురు గాక. రిబాల సందరల కబాబా అభిషేకం 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 దిగివచ్చును గాఖాయేసునామములో. మా తండ్రి మీ పాదాలు స్తోత్రాలు, మీకు వందనాలు. అగ్ని జ్వాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ నామాన్ని స్తుతిస్తూ మహింపరుస్తూ ప్రార్థన విన్నందుకే స్తోత్రాలు. ఒక్కొక్కరి మీదకి ఒక్కొక్కరి మీదకి ఒక్కొక్కరి మీదకి దిగి వస్తున్న ఫ్రెష్ అనాయింటింగ్కే స్తోత్రాలు, మీ తాజా అభిషేకంకే స్తోత్రాలు. మీ నామాన్ని స్తుతిస్తూ మయం పరుస్తూ అనేకులు నింపబడుచున్నదికే స్తోత్రాలు. ఈ వాక్యం ఏదైతే వింటున్నారో ఇప్పుడేనైనా వారి మీదకి బలమైన అభిషేకం దిగివచ్చును గాక. మీ కార్యం జరిగించి బలపరిచి మహిమ పొందమని ప్రార్థన విన్నందుకై యేసు శక్తి కలిగిన నామమును స్తుతిస్తున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. కాగా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ కన్యన సహవాసము, సమాధానము, సర్వసమృద్ధి సదా తోడై నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు. నేను నమ్ముచున్నాను మీరు దీవించబడ్డారని. హ్యావ్ ఏ గ్రేట్ అండ్ బ్లెస్డ్ మార్నింగ్. ఆమేన్ ఆమేన్.